హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మరో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. మనకి నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ 3 నుంచి అయితే దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా. సో అమ్మవారికి ప్రీతికరమైన గాజుల మాల అయితే నేను ఈ వీడియోలో మీకు చేసి చూపించబోతున్నాను. స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలి అని చెప్పి నేనైతే చాలా డీటెయిల్డ్గా వీడియో చేశాను. సో ఎవరికైనా రాదు అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా ఎలా చేసుకోవాలి అని చెప్పి నేనైతే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో అయితే మీకు ఈ వీడియో చేయడం జరిగింది. మనకి అక్టోబర్ 3 నుంచి అయితే దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి, అలాగే మనకి అక్టోబర్ 12 అయితే మనకి దసరా అయితే ఉంది కదా. సో ఈ విధంగా మనం అమ్మవారికి మాల కింద చేసుకొని అమ్మవారి ప్రతిమకు కానీ విగ్రహానికి కానీ దేనికి వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. అందులో మనకి దేవతలందరికీ కూడా గాజులు అంటే చాలా ప్రీతికరం. గాజులు తో మనం ఏమి చేసి వేసినా సరే అమ్మవారికి చాలా ప్రీతికరం. మనం ఎవరైనా సరే పూజ చేసుకునేటప్పుడు కలశం పెట్టుకున్న దాని మీద గాజులు పెడతారు, గాజులు అమ్మవారికి చూపిస్తారు, అలాగే తాంబూలంకి ఇస్తారు. ఇలా మనం గాజులతో అయితే చాలానే చేస్తాము. అండ్ ఈ విధంగా మనం మాల గనక తయారు చేసి వేసినట్టయితే చాలా ప్రీతికరం కాబట్టి అమ్మవారికి చాలా మంచిది అనమాట. సో మీకు ఏ బ్యాంగిల్స్ అయితే కుదురుతాయో, మీరు ఏ కలర్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నారో మీరు ఆ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకుంటే చాలా బాగుంటాయి, అలాగే ఇలా మీరు డిజైన్ ఉన్న బ్యాంగిల్స్ తీసుకున్నా కూడా చాలా బాగుంటాయి. మాక్సిమం నేను ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకొని చేయడానికి ట్రై చేశాను, బట్ నాకైతే కొత్త బ్యాంగిల్స్ ఇంట్లో ఇవి అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పి అమ్మవారికి వేసేటప్పుడు మనం కొత్త బ్యాంగిల్స్ తీసుకొని వేస్తాము. సో కొత్త బ్యాంగిల్స్ నాకు ఇవి అవైలబుల్ ఉన్నాయని చెప్పి నేను ఈ 3 కలర్స్ కాంబో అయితే తీసుకొని మీకు వీడియో చేసి చూపించాలని చెప్పి ముందుగానే చేసి చూపిస్తున్నాను అనమాట. సో మనకి పండగ స్టార్ట్ అయ్యే టైంకి మీరు కూడా ఇలా చేసుకొని అమ్మవారికి వేసుకుంటారు అని చెప్పి నేనైతే ముందుగానే మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. ఈ గాజుల మాల చేయడానికి మనకి మీకు సింగిల్ కలర్ కావాలనుకుంటే సింగిల్ కలర్, లేకపోతే మల్టీ కలర్ కావాలనుకుంటే మల్టీ కలర్, ఏ కలర్ కావాలనుకుంటున్నారో ఆ కలర్లో అయితే ముందు బ్యాంగిల్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. డిజైన్ అయినా ప్లెయిన్ అయినా అది మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు. అండ్ అమ్మవారికి ఇష్టమైన కలర్స్తో చేయగలిగితే ఇంకా మంచిది. రెడ్ గ్రీన్ ఎల్లో ఇలాంటివి మనం ప్లెయిన్ తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో మీరు కలర్స్ అనేది మీకు ఏది దీంతో చేయాలి అనుకుంటున్నారో అవి చూస్ చేసుకోండి. అండ్ అలాగే దీనికోసం అయితే నేను ఇక్కడ ఊల్ యూస్ చేస్తున్నాను, మీరు కూడా ఊల్ తీసుకోండి. ఊల్ అనేది ఏ కలర్లో అయినా పర్లేదు, మీకు ఏ కలర్ సెట్ అవుతుంది మీరు సెలెక్ట్ చేసుకున్న బ్యాంగిల్స్కి అనుకుంటే ఆ ఊల్ అయితే తీసుకోండి. సింపుల్గా ఫస్ట్ నేను చూపించాను కదా, ఫస్ట్ బ్యాంగిల్కి మనము ఒకసారి అది నాట్ వేస్తామన్నమాట. అక్కడ మనం ఫస్ట్ స్టెప్లో అయితే ఒక నాట్ వేస్తాము. అది వేసిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్లో మనము ఒకే సైడ్ నుంచి ఈ ఊలు అయితే ఎవ్రీ బ్యాంగిల్ నుంచి నేను చూపిస్తున్న విధంగా అయితే బయటికి తీయాలన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, నేను బ్యాంగిల్ పెట్టాను, కింద నుంచి తీస్తున్నాను కదా, ఆ కింద నుంచి తీసి ఆ పైకి వేసి మళ్ళీ ఆ బ్యాంగిల్లో నుంచి రోల్ చేసి తీయాలన్నమాట. నేను అప్ సైడ్ అంటే మీకు చూస్తున్న యాంగిల్ బట్టి చూస్తుంటే ఇలా పైకి వేసి ఆ సైడ్ నుంచే తీస్తున్నాను, ఎవ్రీ టైం ఆ సైడ్ నుంచే తీయాలి. అలా కాదు, మీరు ఇంకొక బ్యాంగిల్ పెట్టేటప్పుడు ఇలా ఈ సైడ్ నుంచి కూడా తీసే ఛాన్సెస్ ఉంటాయి. అటువైపు కాకుండా నాకు థంబ్ ఫింగర్ ఉంది కదా, అటువైపు నుంచి కూడా తీసే పాసిబిలిటీ ఉంటుంది. బట్ అలా చేస్తే మనకి దండ అనేది డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. మనము స్ట్రెయిట్గా నించుని పెట్టేటప్పుడు బ్యాంగిల్స్ అటు ఇటుగా తిరిగిపోతాయి. సో మనము ఏ డైరెక్షన్లో అయితే ఫాలో అవుతున్నామో, అప్ సైడ్ అయితే అప్ సైడ్, డౌన్ సైడ్ అయితే డౌన్ సైడ్, మీరు ఏ డైరెక్షన్లో అయితే స్టార్ట్ చేశారో దండ అల్లడం, ఆ డైరెక్షన్లోనే కంప్లీట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా కూడా మిస్ చేయకుండా ఈ ఆర్డర్ అయితే ఫాలో అవ్వాలన్నమాట. అలా ఫాలో అయితే గనక మనకి దండ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లాస్ట్లో మనము ఫోటోకి వేసేటప్పుడు అరేంజ్ చేసుకుంటాం కదా, ఇలా నేను ఒకసారి చూపించాను కదా మీకు దండ అల్లిన తర్వాత ఎలా వస్తుందని చెప్పి, అలా అయితే మనకి ఒకే సైడ్లో వస్తాయి. లేకపోతే అటు ఇటు తిరిగిపోతే అది చూడడానికి అంత బాగోదు, వేసేటప్పుడు కూడా మనం సరిగ్గా వేయలేమన్నమాట. సో నేను అప్ సైడ్ వేసాను కాబట్టి అప్ సైడే ఫాలో అయ్యాను. మీరు మీ చేతితో పట్టుకునేటప్పుడు మీకు ఎలా వీల్ అవుతుంది, డౌన్ సైడ్కి వీల్ అవుతుంది అప్ సైడ్కి వీల్ అవుతుందో చూసుకొని అలా ఒకటే ఆర్డర్ అయితే ఫాలో అవ్వండి, ఇది బెస్ట్ టిప్ అనమాట. అండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ అయితే మాత్రం సెక్యూర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒక నోటీస్ అయితే మరో బ్యాంగిల్స్ మాలని సెక్యూర్ చేసుకోండి, లేకపోతే మనకి ఫస్ట్ అండ్ లాస్ట్ నాట్ వేయకపోతే గనక బ్యాంగిల్స్ అన్నీ కూడా వీడిపోతాయి. మనకి ఏదో ఒక నాట్ అయితే వేసి సెక్యూర్ చేయాలన్నమాట ఫస్ట్ అండ్ లాస్ట్ స్టెప్లోని. సో ఇలాగా మీరు మల్టీ కలర్స్ తీసుకుంటే 1 బై 1 కలర్ ఆల్టర్నేటివ్ పెట్టుకున్నాం ఈ ఇష్టమే, లేదు అన్ని కలర్స్ కూడా
ఒకేలా ఉండాలి అనుకున్నా సరే మీ ఇష్టమే. ఒక సేమ్ కలర్ తీసుకునే వాళ్ళకి ఇష్యూ ఉండదు, మల్టీ కలర్ తీసుకునే వాళ్ళు 3-3 ఫాలో అయితే 3-3 ఫాలో ఎలా ఫాలో అవుతున్నారో అలా చూసుకొని దాన్ని బట్టి అయితే అల్లుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ హాఫ్ ఆఫ్ ది దండ అయితే అల్లిన తర్వాత అది మిడిల్ పార్టిషన్కి నేను ముందు అమ్మవారి ఫోటోకి మెజర్మెంట్ తీసుకున్నాను అనమాట. నాకు ఎంత సరిపోతుంది అని చెప్పి బ్యాంగిల్స్ దాంతో ముందే నేను అకౌంట్ పెట్టుకున్నాను. అకౌంట్ పెట్టుకొని హాఫ్ వచ్చింది అనుకునేటప్పుడు మళ్ళీ ఆర్డర్ని రివర్స్ చేశాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ బ్రౌన్, ఎల్లో అండ్ పింక్ తీసుకొని ఫస్ట్ అయితే వెళ్ళాను. అండ్ ఇటువైపు వచ్చేటప్పటికి అంటే మనం ఇలా వేసేటప్పుడు హాఫ్ ఇటు వస్తుంది హాఫ్ ఇటు వస్తుంది కదా, సో ఆ ఆర్డర్లోని హాఫ్ రాగానే ఇది ఆర్డర్ రివర్స్ చేశాను. అంటే పింక్ ఎల్లో బ్రౌన్ ఇలాగా నేను ఆర్డర్ అయితే రివర్స్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ అల్లడం అయితే స్టార్ట్ చేశాను. సో మల్టీ కలర్స్ తీసుకునే వాళ్ళు మీకు ఎలా అయితే బాగుంటుంది అనే థాట్ ఉంటుందో ఆ థాట్ ప్రాసెస్లో అయితే మీరు కూడా అల్లుకుంటే చాలా బాగుంటుంది. సింగిల్ కలర్ తీసుకుంటే మనం ఎలానో అన్నీ ఒకే కలర్ ఉంటాయి కాబట్టి మనం ఇంకా సెకండ్ థాట్ అయితే ఉండదు, హాఫ్కి ఎలా చేసి హాఫ్కి ఎలా చేయాలి అనే ఇంకా థాట్స్ ఉండవు కాబట్టి డైరెక్ట్గా మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే కంటిన్యూ చేసేవచ్చు. లాస్ట్ ఫైనల్ అయ్యేటప్పటికైతే నాకైతే ఇలా వచ్చింది. నేను ఇలా స్ట్రెయిట్గా బ్యాంగిల్స్ పట్టుకొని చూపించేటప్పుడు మీకు అలా కనిపించవచ్చు, బట్ చూడండి నేను మొత్తం ఇలా విప్పి చూపిస్తున్నాను మీకు మాల ఎలా వచ్చిందని చెప్పి. ఈ విధంగా అయితే వచ్చింది. మనం ఎడ్జస్లోని కొంచెం ఎక్కువ మనం తీసుకుంటే కనుక ఈ ఎండ్కి ఆ ఎండ్కి మనకి ఫోటోకి ఎయిర్పోర్ట్ చేసుకునేటప్పుడు అది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఫోటోకి వేసుకునేటప్పుడు కానీ అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహానికి వేసుకోవడానికి కానీ మనం కలశానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. కలశానికి వేయడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. సో మీరు ఎలా యూజ్ చేసుకోవాలనుకుంటే అలాగా, అమ్మవారికి ఎలా పెట్టుకోవాలనుకుంటే అలా అయితే మీరు ఈ మాల్ని యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే ఇది ఉంది. హోప్ మీ అందరికీ ఈజీగా ఉందనుకుంటున్నాను ప్రాసెస్. ఈజీగా ఉండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తాను. అండ్ అలాగే మన ఛానల్ని ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నవరాత్రుల్లో మీరు కూడా అమ్మవారికి ప్రీతికరమైన గాజులతో ఇలా మాల చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.